బంధం లేదు ఈ సంసార చక్రం. ఎంత తించుకుందామన్నా మళ్ళీ కొత్త బంధాలు వచ్చి చూసుకుంటాయి. కొడుకు పెళ్లి చేసి నీ కాపురం నువ్వు చేయరా అంటే వాడు ఏడాదికి మనవరాలకైనా మన చేతిలో పెడతాడు, మళ్ళీ కొత్త బంధం వచ్చింది. పోనీ ఆ మనవరాల్లో మనవణ్ణో ఏదో ముద్దెట్టుకున్నది తెలిసావా? వీడికి అన్నీ నా పోలికలే వచ్చాయి. ఇది అహంకారం పెంచుకున్నాడు. ఇక్కడ నీ పోలికలు రాకపోతే విజయంకుడు పోలికలు వస్తే నష్టమేటి? మన పోలికలే రావాలి. విజయంకుడు పోలికలు, విజయపురాలు పోలికలు రాకూడదు. ఇప్పుడు ఎవరి పోలికైతే ఏముందండి? పైగా అందులో మంచి పోలికలు ఏమైనా ఉంటే మనవాళ్ళవి, చెడ్డ ఉంటే అవతల వాళ్ళు. ఇవేమీ పోగొట్టుకోకుండానే మన వాళ్ళని కనీసం మనవాడిని కనీసం వాళ్ళు కూడా ఈ రాగద్వేషాలతోనే తయారవుతారు. మన బట్టే మన పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇవన్నీ చూస్తూ చూస్తూ పెరిగారు. వాళ్ళు అమ్మ నాన్న కొట్టుకుంటూ ఉంటే అత్తమానం మావాళ్ళు అని వాళ్ళు అంతే. మనం పెళ్ళయ్యాక కొట్టుకున్నాం, వాళ్ళకి ఆకమంది కొట్టుకుంటాం. అంచేత ముందుకి తగాదాలు తగ్గిపోవాలి. పిల్లల పోలికల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. పిల్లల లక్షణాలు మంచిగా ఉంటే చాలు, ఎవరైనా పర్వాలేదు. కాకపోతే మనం తీర్చిదిద్దుకోవాలి. అసలు ఆ మాటలు మాట్లాడకూడదు. వీలైనంత వరకు భర్త సంతోషించే విధంగా భార్య మాట్లాడాలి, భార్య సంతోషించే విధంగా భర్త మాట్లాడాలి. వాళ్ళ అమ్మ పోలికంటే ఆవిడ సంతోషిస్తుంది కదా. ఆ మాటనే గొడవ ఎందుకు నీకు? అవునో కాదు తర్వాత చూద్దాం.